హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వ్యక్తి కొత్త ఇంట్లోకి బయలుదేరి వెళ్ళాడు గృహప్రవేశం చేసి. అయితే మన భారతదేశంలో కాదు, ఇంగ్లాండ్లో. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూసి ఆ వ్యక్తి దెబ్బకు జడుచుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఇంట్లో ఉండగా రకరకాల వింతైన అనుభవాలు కలుగుతూ ఉన్నాయి అతనికి. అతను అనుకున్నాడు, పెద్ద ఇల్లు గొప్పగా ఉంది, చాలా బాగుంటుంది అనుకున్నాడు. కానీ అతని ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూసి ఆశ్చర్యపోయాడు. బల్బులు ఎగిరిపోతున్నాయి, అనవసరంగా ఏవేవో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, మరోవైపు కరెంటు పోతోంది, ఇక గోడల మీద ఎప్పుడు లేని ఏవేవో మరకలు కనపడుతున్నాయి. ఇవన్నీ అర్థం కావట్లేదు, ఏమిటా అని ఆరా తీస్తే అతనికి గోడ వెనక కొంత శబ్దం వినపడింది. ఏమిటా అని ఆ గోడను బద్దలు కొట్టించాడు. చూస్తే అక్కడ ఒక డోర్ ఉంది. ఆ డోర్ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. అయితే అతను ఇది ఖచ్చితంగా ఏదో ప్రేతాత్మకు సంబంధించిన విషయం అని భయపడ్డాడు. వెంటనే గోస్ట్ బస్టర్స్ని పిలిచాడు. వాళ్ళంతా వచ్చారు. వచ్చి అక్కడ మిషనరీ పెట్టి తేల్చారు. ఏమిటి అంటే, నిజంగానే అందులో ఒక ఆత్మ తిరుగుతోంది అని. అంతే, ఇక వెంటనే ఆ డోర్ని తీయకుండా అక్కడి నుంచి అతను ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయాడు. అతను అనుకున్నాడు, కొత్త ఇల్లు నేను కొనుక్కున్నాను అని. కానీ ఆ తర్వాత అర్థమైంది, ఆ ఇల్లే అతన్ని లోపలికి రప్పించుకుంది అని. ఏదేమైనా చేసి అక్కడి పనిని గోస్ట్ బస్టర్స్కి అప్పగించేసి అతను మాత్రం ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఇంటిని వాళ్ళు సీల్ చేసేసి ఇక ఆ తర్వాత వాళ్ళు చేయాల్సిన పనేదో వాళ్ళు చేయడం మొదలెట్టారు. ఏదేమైనా భారతదేశంలోనే కాదు, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి ఇళ్ళు ఉంటాయి అని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. మొత్తానికి తన జీవితంలో ఒక వింతైన అనుభవంగా ఆ ఇంటి గురించి చెప్తూ ఉంటాడు అతను. సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసి చేయగానే పూర్తిగా వైరల్ అయింది ఆ విషయం. మరి మీకు తెలిసిన దయ్యాల కథలు ఏ విధంగా ఉన్నాయి, మీకు అనుభవం ఉందా, ఏదైనా దయ్యం మీకు కనపడిందా అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.